ప్రైస్ ద లార్డ్. ఆస్ట్రేలియాలో ఈస్టర్ షోకి వెళ్తున్నాము. ఆ షో అంతా వీడియో తీయటం జరుగుతుంది, చూడండి, వీక్షించండి. షో అంట, ఇందులో పిల్లలకి మెయిన్ ప్రాధాన్యత ఉంటుంది. పిల్లలు ఆడుకునే ఆటలు, అలాగే పిల్లలు మెయిన్ అక్కడ అగ్రికల్చర్లు, తర్వాత అక్కడ పిల్లల అలవాట్లు, వాళ్ళని ఎలా పెంచాలి, వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంటుందంట. అందుకనే అది చూస్తానికి వస్తున్నాము. ఆస్ట్రేలియా సిడ్నీలో ఈస్టర్ షో ఇది. ఒక రకంగా చెప్పాలంటే మనకి తిరునాళ్ళలో అలాంటివి జరుగుతూ ఉంటే ఫారెన్లో ఎక్కువ ప్రజలు కనబడరు, ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు కనబడతారు. కానీ ఈ సెలవు రోజులు కనుక ఆస్ట్రేలియాలో ఈస్టర్ షోకి అందరూ కూడా రావటం జరుగుతుంది. చూడండి ఈ వీడియోని. ఎక్కువగా ఎక్కడైనా సందర్భం ఉన్న చోట్ల మాత్రమే నేను ఆ సందర్భాన్ని చెప్తాను. ఏదైనా కూడా జాగ్రత్తగా చూడండి. దాదాపుగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఈ షోలో మేము ఉన్నాం. ఆ షోలో జరిగిన ముఖ్యమైన విషయాలు, షోలో మేము చూసిన వాటిని అన్నింటినీ ఎడిట్ చేసి మీకు ఒక అరగంటలో చూపించడం జరుగుతుంది. ఏది ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చూసిన షో మొత్తాన్ని కుదించి అరగంటలో చూపించడం జరుగుతుంది. ఈ అరగంటలో మీరు అందరూ కూడా దీన్ని వీక్షించండి. అందరికీ ఆసక్తితో చూడండి. ఓకే. ఇది వీడియో గేమ్. చాలా ఎగ్జైటింగ్గాను చాలా భయంకరంగా ఉంటుందంట. తల్ల కిందలుగా తిరుగుతున్నారు చూడండి. అసలు ఉండలేమంట అంత ఆ షో ఇది. ఇదంతా వీడియో గేమ్.
తర్వాత ఈ కుక్క పిల్లలు చూడండి, న్యాచురల్గా ఉన్నాయి. ఉరికి అతను అలా అంటాడు చూడండి, మొత్తం ఒరిజినల్ కుక్క పిల్లల్లాగా తోకాడేయటం, మనవైపు చూడటం, కళ్ళు ఇచ్చేయటం, ఇవన్నీ కూడా ఉంటాయి. మేము గబాలో చూస్తే అవి న్యాచురల్గా ఒరిజినల్ కుక్క పిల్లలు అనుకుంటాము. ఇక్కడ నుంచి మీరు చూస్తుంది, ఈ పిల్లలందరూ కూడా చూస్తున్నారు కదా, వారు చపాతీలు చేయటం, తర్వాత ఇక్కడ వీడి గోధుమలు ఉన్నవి, ఆ గోధుమల్ని పిండి పట్టడం, హ్యాలరీ పిండి తీసుకొస్తున్నాడు, పిండి పట్టాడు. అంటే గోధుమలు ఎలా పండుతాయి, దుంపలు ఎలా పండుతాయి, పంటలు ఎలా పండించాలి, మనం తినే పిండి అంటే గోధుమ రొట్టె ఎలా వస్తుంది అనే దాన్ని ఇక్కడ వాళ్ళు
చేసి చూపిస్తారన్నమాట. పిల్లలకి ఆ వ్యవసాయం పంటల వెనకమాలు ఉన్న బ్యాక్గ్రౌండ్ అన్ని పంటలు అలా వండుతాయని, అవి గింజలాగా వస్తాయని, ఆ గింజను పిండి చేయటం, ఆ పిండిని పిసికి ముద్దలాగా చేయటం, ఆ ముద్దని ఇప్పుడు హ్యాల్రిక్ రొట్టె చేస్తున్నాడు చూడండి. అంటే పంట గింజేసిన కాడి నుంచి తినే వరకు అక్కడ చూపించారు. దాదాపు ఒక అరగంట పైనే వాళ్ళు ఆ యొక్క ప్రాసెస్ అంతా జరిగింది. హ్యాల్రిక్ అదిగో చపాతీ చేశాడు, తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తాడు చూడండి. పెనం మీద పెడతాడు. ఇది అంటే ఇది కొంచెం అవసరమేమో అనిపించింది. కారణం ఏంటంటే పిల్లలకి మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందనే విషయం తెలియటం మంచిదే. మన విజయవాడలో కూడా అవన్నీ కొద్దిగా కష్టంగానే ఉంటాయి, తెలియదు చాలామందికి, కానీ తెలుసుకోవటం మంచిది. ఇది వస్తే ఇది కూడా మీకు చెప్పాలి, వెనక తెల్లగా కనబడేది పత్తి. తర్వాత పత్తి అంటే మన వాడే బట్టలన్నీ కూడా పత్తి నుంచి వస్తాయి. అది పత్తి చెట్టు, అది పత్తి తీసేది ప్రశాంతి చూపిస్తుంది. కింద దారాలు, ఉండలు, తర్వాత పత్తి దిమ్మలు ఇవి ఉన్నవి, లోపల పత్తితో నేసిన బట్టలు ఉన్నవి. ఆ తర్వాత ఇక్కడ వరుసన పత్తితో ఈ బట్టలన్నీ కూడా, పత్తితో అంటే మనం వేసుకునే బట్టలు చెట్టు ఏ చెట్టు నుంచి వస్తుంది, దాని ప్రాసెస్ ఏంటి, మొదట గింజ తర్వాత చెట్టు తర్వాత అది కాయ, అందులో నుంచి పత్తి, పత్తిలో నుంచి దారం, దారంలో నుంచి బట్టలు తయారవుతాయి అనే ఒక ప్రాసెస్ అంతా కూడా అక్కడ నేర్పించారు. అది గమనించాలి. దీనిలో అంటే వ్యవసాయ వనరులు, వ్యవసాయ విధానం ఎలా ఉంటుంది అనే దాని మీద ఏమన్నా అక్కడ గడ్డి మోపులు, దాని మీద కోళ్ళు, తర్వాత గొర్రెలు ఇవన్నీ కూడా అక్కడ అవి కొంచెం న్యాచురల్గా ఉన్నాయి. న్యాచురల్ కాదులే కానీ న్యాచురల్గా ఉన్నాయి. ఆ సిడ్నీ ప్రజలైతే మరీ ఏదో తెలియనట్లుగా వచ్చి చూస్తున్నారంట. సంవత్సరానికి ఒకసారి జరిగినప్పుడు కూడా దాదాపు గుంపులు గుంపులకు వచ్చి అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. ఇది అక్కడ ఆ పల్లె వాతావరణం ఎలా ఉంటుంది, మన ఆహారం ఏంటి, పశువులు ఎలా పెంచుతారు అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇది పెద్ద పెద్ద గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా, ఇవి ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ప్రజలు అంటే రైతులు వాళ్ళు పెంచే గొర్రెలలో ముఖ్యమైన వాటిని జాతులు జాతులుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. లోపల కనబడే వాటి రైతులు వాళ్ళు ఏ జాతి, దాన్ని ఎలా పెంచుతారు ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్. మనకి దుప్పట్లో ఈ షటర్లో చలికి తప్పుకునేవి ఎలా వస్తాయి, ఊలుతో వస్తాయి, అవి గొర్రె బొచ్చుతో తయారు చేస్తారు. ఇవన్నీ కూడా బొచ్చు కత్తిరించని గొర్రెలు, అవన్నీ ఓ పక్కన ఉన్నాయి అని అంటే పిల్లలకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ధరించే స్వెటర్లో అలా కప్పుకునే ఈ దుప్పట్లో ఇవన్నీ కూడా దాటి నుంచే తయారవుతాయి అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది. అది కూడా కట్ చేసిన ఆ గొర్రె బొచ్చు, దాన్ని క్లీన్ చేయటం, తర్వాత ఆ గొర్రె బొచ్చుని దారాలు గిజ్జేసేసి అవి బట్టలుగా తయారు చేయటం, కమ్మళ్ళు, తర్వాత స్వెటర్లు, ఇక ఇవన్నీ బొచ్చు కత్తిరించిన గొర్రెలు ఇవన్నిటిని కూడా ఓ పక్కన పెట్టారు. ఇది అక్కడ పిల్లలకి క్లియర్గా అర్థమవుతుంది మనం ఏం ధరిస్తున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవి ఎలా పండుతున్నాయి, వాటికి రైతు ఎలా కష్టపడతాడు అనే దాని మీద అక్కడికి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేకలు ఒక అంటే చాలా బలంగాను ఆరోగ్యంగా ఉన్నాయి. అసలు అక్కడ వాతావరణమే వేరుగా ఉంటుంది. చల్లని వాతావరణం, సమృద్ధి, పచ్చక బయళ్ళు, సమృద్ధి కనుక అక్కడ ఏవి చూసినా కూడా చాలా బలంగా కనబడుతున్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. మేము అసలు పల్లెటూరు వెళ్దాం అనుకున్నాం కానీ పల్లెటూరు చాలా దూరం అంట సిడ్నీకి. అందుకని నాకు కొంచెం అగ్రికల్చరల్ పని జంతువులు పెంచడం నాకు ఇష్టం. అందుకని ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపించాను. నేను పల్లెటూరు వెళ్దాం అనుకున్నామని అవి చాలా దూరం అని చెప్పేసి అని అన్నారు. అందుకని అసలు అక్కడ ప్రజలు చూడండి ఎలా చూస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రజలు అక్కడికి వాళ్ళకి మేకలు, గొర్రెలు, ఆవులు, అక్కడి జంతువులు అసలు ఏవి కూడా వాళ్ళకి కనబడవంట. అందుకనే వాళ్ళు వచ్చి వాటిని చిత్రంగా చూసి
వాటిని ఫొటోస్ తీసుకోవటం, ఆసక్తిగా చూడటం, అవన్నీ కూడా చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇవి ఆవులు, ఆవులు అంటే దాదాపు ఈ ఆవులు ఒక్కొక్క ఆవు వచ్చి 15-20-30 లీటర్లు కూడా పాలు ఇస్తాయంట ఇవి ఆవులు. అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, మనం అంటే గేదెలు మేపటం లేకపోతే ఆవులు మేపటం అంటే తలగొడ పెట్టుకొని పంచి కట్టుకున్నాం లేకపోతే నిక్కర్ వేసుకున్నాం లేకపోతే షర్ట్ లేకుండానే ఉంటుంది. ఒక్కొక్కళ్ళు వీళ్ళు అసలు ఎలా ఉన్నారంటే ఆవులు మేపే వాళ్ళు కూడా చాలా క్లాస్గాను పెద్ద పెద్ద మూతబర్లు అంటే ఉన్నతమైన వాళ్ళు వాటిని మేపుతారంట. అది ఆయన చూడండి ఎలా ఉన్నాడు. ఆవులు కూడా దాదాపుగా చాలా హైట్ చాలా బలంగా ఉన్నది. నిజంగా వాటన్నిటినీ అది చూడటం జరిగింది. అంటే మన పశువులు ఎండలో ఉంటాయి కాబట్టి మన వాటి కలరు మన వాటి షైనింగ్ మన వాటి విధానం వేరు. ఇక్కడ నీడన చల్లని వాతావరణంలో పెరిగే ఈ పశువులు వాతావరణం వాటి చర్మం కానీ వాటి షైనింగ్ కానీ వాటి ఆహారం కానీ పాలిచ్చే విధానం కానీ ఇవన్నీ కూడా వేరుగా కనబడతాను. పశువులు మనకే ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి, కానీ మనకి వీటికి చాలా వ్యత్యాసం కనబడింది. మనయే మనం గొప్పయే కాదు అని చెప్పలేము, మనయే గొప్పయే. ఇవి కూడా బాగున్నాయి, చక్కగా బలంగా ఉన్నాయి, ఎక్కువ పాలు ఇచ్చాయన్నమాట. ఈ చూడండి ఇక్కడ మనమైతే ఎడ్లు అంటాం, కోడిదోళ్ళు అంటాము, ఇంచుమించు ఇవి అవే. ఒక్కొక్కటి చాలా బలంగా ఉన్నాయి. అవి నిలబడతాయేమని చూసా కానీ నేను వీడియో చేస్తుంటే వాళ్ళు నవ్వుతున్నారు, తీసుకోమన్నారు. చాలా బలంగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి. ఇదిగో పాలు చూపెట్టి పాలు తీయటం కూడా అక్కడ మా పిల్లలకి ఆ క్యాబిన్ అవన్నీ నేను చూడలేదు కానీ 200 పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళకి మైక్లో చెప్తూ ఈ పాలు తీయటం తర్వాత గడ్డి ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఇవి చక్కగా వీక్షించండి, చూశారు కదా. సహజంగా ఇవి మనం టీవీలో చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ ఆస్ట్రేలియా ప్రజలు ఆసక్తితో తిలకిస్తూ ఉన్నారు అన్నమాట. ఒకసారి గమనించండి, ఇవి చాలా బలంగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా అంటే ఆరోగ్యంగా ఉన్నాయి. నిజంగా చాలా సంతోషం అనిపించింది, వాటిని నేను అలా పట్టుకున్నాను కూడా. నాకు ఎక్కడో ఈ అగ్రికల్చరల్ పంటలు పొలాలు తర్వాత ఈ పాడి ఇవన్నీ కూడా నాకు కొంత ఇష్టం. బహుశా అలాంటి నేపథ్యంలో నుంచి వచ్చుటిని బట్టేమో నాకు ఎక్కడో కొంచెం అంటే అభిమానం ఉంటుంది. అందుకని వాటిని మన పిల్లలు కూడా చూస్తే బాగుంటుంది, అది వాళ్ళకి అది ఆశీర్వాదకరంగా కొన్ని తెలుసుకుంటారని ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు కనబడేదంతా రైతులు, వాళ్ళు ఏదో మనమేమో అనుకుంటామేమో దొరలు అనుకుంటాము, వాళ్ళ రైతులు కూడా దొరలలాగే ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది ఈస్టర్ షోలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. దాదాపు ఒక 100 నుంచి ఈ కార్యక్రమాలు వాళ్ళు జరిగిస్తున్నారంట. ఇది స్పెషల్ క్యాబిన్ లాగా ఉంది. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని తీసుకొచ్చి గొర్రెలు మేకలు వాటి మధ్యలో విడిచిపెడతారు, వాటికి వాళ్ళు ఆహారం పెట్టడం తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించడం ఇవన్నీ కూడా వాటి మధ్యలో దాదాపు మనం ఎంత టైం అయినా ఉండొచ్చు. మేము ఒక 1 వరకు ఉన్నాం ఆ లోపలే. అవన్నీ కూడా హ్యాలరిక్ అయితే చూసి చూడాలి చూడాలి అని చెప్పేసి ఆ బాబుజీడు తెల్లవాళ్ళు వెళ్ళిపోయాడు, ఏదో మేపేసి అది తినిపిస్తూ ఉన్నాడు. మన పిల్లలంతా మ్యాక్సిమం అసలు ఈ షోనే పిల్లల షో కాబట్టి ఇవన్నీ కూడా ఆసక్తిగా ఉన్నాయి. ఆ పిల్లోడు చాలా డేర్గా ఇవన్నీ కూడా తినిపించడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, పట్టుకోవటం పెద్ద అడావుడు అన్నమాట. అంత ఒక 1 కిలోమీటర్ వరకు లైన్ ఈ క్యాబిన్లోనికి, ఈ పశువులు ఉన్న క్యాబిన్లోనికి, గొర్రెలు మేకలు ఉన్న క్యాబిన్లోకి రావడానికి 1 కిలోమీటర్ లైన్ మేము నడుచుకుంటూ వచ్చి ఆ లైన్లో అదంతా తీసేసి మీకు వచ్చి క్యాబిన్లో ఏం జరిగిందనేది మీకు నేను చూపిస్తూ ఉన్నాను. అదంతా కూడా చూడండి, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు. హ్యాలరికి ఎప్పుడు పశువులు చూడలేదు కాబట్టి కొంత భయపడ్డాడు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి చాలా ఆసక్తిగా అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. బాగుంది, ఇదిగో చూడండి హ్యాలరిక్ రా రా అని అంటే అప్పుడు వచ్చి పట్టుకున్నాడు దాన్ని. ఇక్కడ భయపడుతున్నాడు చూడండి, ఆయనకి అంత భయం వేసి
ఎంత ధైర్యం చెప్పినా ఆయన వినలేదు. అవి వీక్షించండి. హ్యాల్రిక్కు తర్వాత అమ్మగారేమో బయట ఉన్నారు, అమ్మగారు లోపలికి రాలేదు, ఎందుకంటే బెనైట్ ఉన్నాడు కాబట్టి. బెనైట్ దగ్గర అమ్మగారు ఉండిపోయారు. నేను, హ్యాల్రిక్, బాబు, ప్రశాంతి వచ్చాము. ఈ కనబడేమో ఇక్కడ ఆస్ట్రేలియాలోనే తెలుగువారు, ఆమె కూడా మాతో పాటు చూస్తానని చెప్పేసి వచ్చింది. అందుకని అక్కడక్కడ మీకు వీడియోలో మాతో పాటు ఉంటుంది. ఆమె తెలుగు, ఆమె వాళ్ళది హైదరాబాద్. చూడటానికి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ పక్షులు. బాతులు, ఇవి ఈ బాతులు కూడా, బాతులు, బాతు పిల్లలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు. కోళ్ళు రకరకాల కోళ్ళు ఉన్నాయి, కానీ నేను అవి తీయలేదు. కారణం ఏంటంటే అంత అక్కడ ఉంటే మరీ వాసన, ఎక్కువ సమయం ఉండలేకపోయాము. రకరకాల కోళ్ళు ఉన్నాయి. తీసిన వీడియోలో ఎంతవరకు కనబడతాయో తెలియదు. చిన్న చిన్న క్యాబిన్స్లో పెట్టేవాటిని, అందుకని గూళ్ళు లాగా ఉన్నాయి. వాటిని తెలియదా, ఇది మిస్ అయ్యాము. ఇది ఒకసారి ఇవన్నీ కూడా చూడండి. బాతులు చూడటానికి చాలా బాగున్నాయి. హ్యాల్రిక్ ఎప్పుడు జంతువులు చూడలేదు డాడీ చూసుకుందామంటే నేను చూడలేదా అనుకున్నా. చూడండి, అసలు ఆయన జంతువులను చూసి ఏదో అప్పుడే వాటిని చూసినట్టుగా భయపడిపోయి నానా గొడవ చేశాడు. ఆయన చాలా భయపడిపోయాడు. ఆయన కొంత ధైర్యాన్ని లాస్ట్ వరకు ఉంచి కొద్దిగా ఆటతో ఆడుకుని అలాగే చేయడం జరిగింది. Thank you.
ఇది అల్పాకా అంటే షేపు, బొచ్చు, గొర్రె బొచ్చు ఎలాగైతే ఉంటుందో అలాగే గొర్రె కన్నా విలువైంది, గొర్రె బొచ్చు కన్నా కాస్ట్లీగా ఉంటుందంట. పెద్ద పెద్ద స్వెటర్లు దీని బొచ్చుతోనే చేస్తారంట. గాడిద, వీటిని చూస్తే యేసుప్రభు యెరూషలేములోకి వెళ్ళేటప్పుడు వీటిని వాహనంగా తీసుకుని వెళ్ళాడు. ఆ సీన్ అంతా గుర్తొచ్చింది. రెండు గాడిదలు ఇక్కడ ఉంటాయి చూడండి, మామూలు గాడిద ఒకటి, తెల్లగాడిద ఒకటి. తర్వాత ఈ రెండు గుర్రాలు, ఇవేంటో మరి ఏ జాతో తెలియదు కానీ గాడిదల కన్నా చిన్నగా ఉన్నాయి. ఇది ఒక విచిత్రం అంటే ఏదో హైబ్రిడ్ జాతులు అండి. రోజంతా షో చూసి అలసిపోయి ఇంకా లాస్ట్ నైటు గ్రౌండ్లో, క్రికెట్ జరిగే గ్రౌండ్లో ఏ కార్యక్రమాలు ఉంటాయంటే వాటి కోసం వెళ్దామని ఇక్కడ ఆగి బ్రేక్ఫాస్ట్ అదే స్నాక్స్ తీసుకుంటున్నాం. స్నాక్స్ కాఫీ తీసుకొని అక్కడికి వచ్చేసి కూర్చొని ఆ తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళటం జరిగింది. ఆ గ్రౌండ్లో నేను తర్వాత పెడతాను. గాడ్ బ్లెస్ యూ.